चर्चा एदे दलित वर्ग नीचे वचना होम मंत्री उन्ना कूडा वर्गं पै दाडुलु जरुगुतुन्नायि एदैते एक्कडो रेंडु चोट्ल जरिगिते अदि अनुकोकुंडा जरिगिन संघटनलु अनुकोवच्चु वरसगा कूडा दलित वर्गालपै एदैते वाळ्ळपै दाडुलु जरुगुतुन्नायि मनमैते चूस्तुन्नाम दीनिकि संबंधिंचि कूडा लोतुगा चर्चिद्दां रैट संदीप गारु ఇదే ఇక్కడ ప్రధానంగా కూడా దళిత హోమ్ మంత్రిని నేను ఏదైతే కేబినెట్ హోదాలో ఒక మంత్రి పదవి ఇచ్చాను దళిత మహిళలకు దళిత వర్గాలకు కూడా న్యాయం చేస్తానంటూ కూడా జగన్ అన్నప్పటికీ కూడా వర్గాలపై నిన్నటి వరకు కూడా దాడులు కొనసాగుతూ వచ్చాయి దీనికి సంబంధించి ఏమంటారు సార్ నేను చెప్పే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి ఇందాక మనకి మేడం గారు మాట్లాడినట్టు సో మేము ఎక్కడ కూడా ఇది ప్రజలు చూస్తున్నారు మేము ఎక్కడ వైసీపీ నాయకులను లేదా మిగతా ప్రతిపక్షాలను ఎక్కడ కూడా దుర్భాషలు ఆడట్లేదు చాలా క్లియర్గా కొన్ని పాయింట్స్ అడుగుతున్నాం ఉత్తరాంధ్ర మీద ప్రేమ అని చెప్పి అన్నారు ఉత్తరాంధ్ర మీద ప్రేమ మీకు ఆ ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర మనుషుల మీద కూడా ప్రేమ ఉండాలి మాకు ఇక్కడ నేను మీ అందరూ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే విశాఖ సాల్వెంట్స్ లో బ్లాస్ట్ జరిగినప్పుడు ఎవరైతే తీవ్రంగా గాయాలపాలయ్యి ఈ హాస్పిటల్ అడ్మిట్ అయిన వ్యక్తి మల్లేశ్వరరావు గారు నిన్న సాయంత్రం 4 గంటలకు ఆయన గాయాలతో పోరాడుతూ చనిపోయారు ఇప్పటికొచ్చి ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదు అంటే మీకు ఉత్తరాంధ్ర అనగానే ఉత్తరాంధ్ర భూములు కనబడుతున్నాయి ఉత్తరాంధ్ర ప్రజలు కనబడుతున్నారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే విశాఖ సాల్వెంట్స్ ఇలా 3వ ఘటన ప్రతి చోట కూడా 3 సార్లు ఒక 2 నెలల్లో సమయంలో 3 సార్లు బ్లాస్టులు జరిగినప్పుడు మేము కోరుకున్నది ఏంటంటే కెమికల్ ఫ్యాక్టరీలో బ్లాస్టులు జరిగినప్పుడు కనీసం మొన్న మంత్రివర్గ సమావేశం అయినప్పుడు ఒక సేఫ్టీ ఆడిట్ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా సేఫ్టీ ఆడిట్ గురించి చెప్పారు ఈ సేఫ్టీ ఆడిట్ మీద ఒక నిర్ణయం తీసుకుంటారు మిగతా చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటి మీద ఒక సేఫ్టీ ఆడిట్ నియమిస్తారు కమిటీ నియమిస్తారని చెప్పి అనుకున్నాం కానీ మరి ఎలాంటి అది ఇవ్వలేకపోయారండి సో వాళ్ళకి ఎవరైతే విశాఖ సాల్వెంట్స్లో చనిపోయిన వ్యక్తి ఉన్నారో మల్లేశ్వరరావు గారు ఆయన కుటుంబాన్ని ఎలాగైతే ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రభుత్వం వాళ్ళకి వెంటనే చర్యలు తీసుకుని హడావుడిగా చేసిందో అదేవిధంగా ఆ తగు న్యాయం వీళ్ళకి కూడా చేయాలని చెప్పి మేము భావిస్తున్నామండి ఇప్పుడు మన దళితుల విషయానికి దళితుల మీద దళిత సోదరుల మీద దాడి విషయానికి వస్తే కనుక మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఒక అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ మనకి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని చెప్పి పేరుకి వాళ్ళు తీసుకొచ్చి హోమ్ మంత్రిగా పెట్టారు సో ఇలాంటి హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళ అందరికీ కూడా ఒక ధైర్యం ఉంటుంది మా మనిషి ఉన్నారు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అన్నారు కానీ ఇక్కడ ఎలా జరుగుతుందంటే 2 రకాలుగా న్యాయం జరుగుతుందండి ఎవరైతే దళిత వర్గానికి సంబంధించి వాళ్ళు పొరపాటున ప్రభుత్వం మీద ఒక మాట మాట్లాడితే వాళ్ళ మీద వెంటనే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యే విధంగా వాళ్ళ రోడ్డు మీద ఈడ్చికెళ్ళటం కానీ వాళ్ళ ఉద్యోగాలు తీసేయడం కానీ సుధాకర్ గారి విషయంలో చూసాం మరి ఎప్పుడైతే ఒక దళితుడు మనకి డాక్టర్ అయినా ఒక దళితుడు మనకి ప్రభుత్వం మీద కానీ N95 మాస్కులు లేవని కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవనివ్వండి కానీ మెయిన్ కారణం ఏంటంటే N95 మాస్కుల గురించి చెప్తారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మన మీడియా ముఖ్యంగా ఆయన దుర్భాషలాడారు సో దాని మీద మీరు చర్యలు తీసుకున్నప్పుడు మరి శిరోమండలం స్వయంగా మనకు ఒక యువకుడిని తీసుకెళ్ళి ఏదైతే ఇసుక లారీల మీద వాళ్ళకి ప్రమాదకరంగా వెళ్తున్నాయని చెప్పి ఇసుక లారీలు మా ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి దాని మీద పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చిన ఒక యువకుడిని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి నీకు నువ్వు బయట ఎలా మొహం చూపించుకుంటావో మేము చూస్తాం అనే కొన్ని మాటలు మాట్లాడని చెప్పి బయటకు తెలుస్తున్నాయి అతన్ని తీసుకెళ్ళి అంటే బయట నువ్వు తిరగడానికైనా సిగ్గుపడాలనే విధంగా గుండు కొట్టించడం అనేది చాలా దారుణమైన విషయం అదే మనకి రాజమండ్రికి సంబంధించి ఒక మహిళ ఆ మైనర్ బాలిక మీద కూడా అత్యాయత్నంగా మనకి అగాయిత్యాలు జరగడం కానీ ఇది ఒకటి కాదండి కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద అవుతున్నాయి ఒకటైతే పొరపాటు అనుకోవచ్చు రెండైతే పొరపాటు అనుకోవచ్చు కానీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద అవుతున్నప్పుడు వాళ్ళకి భద్రత ఎక్కడ ఉంది మీరు నిజంగా భరోసా ఇస్తారనే కదా మరి హోంమంత్రి గారిని ఉంది మరి ఎందుకు ఆవిడ ఎందుకు స్పందించలేకపోతున్నారు ఆవిడ నోరు ఎవరన్నా నొక్కేస్తున్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు బలంగా దళితులకు మేము ఉన్నాము దళితులకు మేము న్యాయం చేస్తాం అని చెప్పి ఎందుకు ప్రభుత్వం చెప్పలేకపోతుంది అనేది ప్రజలు మేం కాదు ప్రజలు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉన్న అనుమానం ఇది ఈరోజు వాళ్ళకు ఒక వాయిస్ కింద మేము మా అలాంటి తప్పులు ఎక్కడ జరిగినా కూడా జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళ తరపు మేము పోరాడతామని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద స్పందించడం జరిగిందండి రైట్ ఆనందరావు గారు ఈ దళిత వర్గాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి మీరు ఏమంటారు ఎందుకంటే దళిత వర్గానికి సంబంధించిన ఓ మహిళనే ఏదైతే హోంమంత్రిగా ఉన్నది అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు 180 మంది ఓటేశారు 180 మంది ఓటేసి ఈ సీఎం అవ్వాలా జగన్ గారిని కోరుకుంటే ఆయన సీఎం అయిన తర్వాత దళిత వర్గాలు ఎవరైతే దళితులు అనేవాళ్ళు పోరాటాలకి స్ఫూర్తిగా ఉంటారు అలాగే ఏదైనా ఖండించడానికి కూడా ముందుంటారు ఖండించేటప్పుడు వెనక ముందు ఏమి చూసుకోరు ఏమవుతుందో కూడా చూసుకోరు తప్పు అనిపిస్తే ఖండించేస్తారు దళితులు అలా ఖండించే దళితుల్ని అంటే ఒక తప్పు జరిగింది మహాసేన అనే ఒక రాజేష్ అనే ఆయన మహాసేన పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారికి పనిచేసి జగన్ రావాలని కోరుకుని దళితులందరికీ ఓటేయమని చెప్పి
ఆయన జగన్ గెలిచిన తర్వాత ఒక సంఘటనలో జగన్ గారి ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఇబ్బంది కలుగుతుంది దళితులకని చెప్తే ఆయన్ని తప్పుడు కేసు పెట్టి లోన్ పెట్టారు. అలాగే హర్ష కుమార్ గారు కూడా, హర్ష కుమార్ గారు ఆయన కోసం మన అందరికీ తెలుసు, హర్ష కుమార్ సీనియర్ పార్లమెంటేరియన్, హర్ష కుమార్ గారు కూడా ఒక కొన్ని సంఘటనలో తప్పులు జరిగాయని చెప్పి ఆయన అంటే ఆయన 40 రోజులు జైల్లో పెట్టారు. ఒకరోజు రెండు రోజులు 40 రోజులు, 40 రోజులు అంటే 2-3 మాటలకైనా కూడా పెట్టరు, 40 రోజులు జైల్లో పెట్టారు. అది అయిన తర్వాత ఒక న్యాయవాది ఎవరో మన జడ్జి గారు, జడ్జి గారు రామకృష్ణ గారు, జడ్జి రామకృష్ణుడు గారిది 8 సంవత్సరాల పోరాటం. ఏం పోరాటము, ఆయన ఒక ఎదిరించి నేను తప్పు చేయను, ఆయన్ని కక్ష కట్టి ఈ యొక్క మొత్తం చంపాలన్న ప్రయత్నం కూడా జరుగుతుంది. వేరతను మొన్న అన్నిటికంటే ఆశ్చర్యం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ 5 దళితులు మంత్రులు ఉన్నారు, 5 దళితులు మంత్రులు ఉన్న మంత్రివర్గంలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనే మంత్రి గారు మీ మీడియాలోనే బహిరంగంగా ఆ జడ్జి, గౌరవమైన వృత్తిలో ఉన్న జడ్జి కూడా దళిత సామాజిక వర్గించి ఆయన్ని ప్రస్తావించారంటే, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు అందరూ అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న దళితులకి తప్పులు కనపడకపోతే కనపడకొచ్చింది, కానీ మరి టీడీపీలో ఉంటారు, బీజేపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు, ఏ పార్టీలో లేకుండా ఉంటారు, సిపిఐలో ఉంటారు, సిపిఎంలో ఉంటారు, లేదా అన్ని పార్టీలో ఉంటారు, కొంతమంది పార్టీలో ఉంటారు, బీఎస్పీలో ఉంటారు, అంటే ఇతర పార్టీలో ఉన్న దళితులందరూ కూడా పెద్దిరెడ్డి గారు ఆ సామాజిక వర్గాన్ని ఆడు ఉండంటే ఒప్పుకోవాలండి, ఒప్పుకొని సరదాగా ఫీల్ అవ్వాలండి, ఇదా ఈ సాంప్రదాయం. అది కాకుండా రాజమండ్రిలో నేను మొన్న వెళ్ళాను కూడా, నేను స్వయంగా చూశాను, నేను అక్కడ ఇసుక లారీ ఎవరైతే ఇసుక దందా చేస్తున్నారో, ఇసుక దందా చేసే వాళ్ళు ఒక కుర్రోని, దళిత కుర్రోని గుద్దేస్తే కాలు తిరిగిపోతే, కాలు తిరిగిపోయినందుకు అక్కడ ఉన్నటువంటి స్నేహితులైనటువంటి ఈ దుర్గా ప్రసాద్ అనే కుర్రోడు అతను సహాయం చేస్తుంటే, ఆ ఇసుక లారీలు నడిపే ఎవరైతే ఆ ఇసుక ర్యాంప్ని మేనేజ్ చేస్తున్నాడో ఆ వ్యక్తి కారు వేసుకొచ్చి 2 నిమిషాలు అతను వెళ్ళిపోవటం లేట్ అయిపోయిందని, ట్రాఫిక్ అడ్డొచ్చిందని దుర్గా ప్రసాద్ మీద కారును గెడితే ఆ కారు తగిలి దుర్గా ప్రసాద్ కింద పడిపోతే లెన్స్ ఎందుకు నా కారు నన్ను ఇలా కారుతో కొట్టారని చెప్తే